ಬಾಣಿ. కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు బాబు. ఎందుకు మాస్టర్? నేను పాఠాలు చెప్పిన ఎంతో మంది ఈరోజు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు. అయితే వాళ్ళెవరూ ఈరోజు ఈ బడి మాస్టర్ని గుర్తించుకోలేదు. కానీ నువ్వు చావబోతున్న నన్ను కాపాడారు, కూతురు పెళ్లి చేశారు. ఈ రుణాన్ని ఎలా విధంగా తీర్చాలి? నేను ఈ రుణాన్ని ఎందుకు అనుకుంటున్నారు మాస్టారు? నీకు సేవ చేసే అవకాశం వచ్చినందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆస్తి, ఐశ్వర్యం, అంతస్తు ఇవన్నీ కరిగిపోతాయి. ఎప్పటికీ కరిగిపోయిన ఆస్తి విద్య, అది మీరు నాకు ఇచ్చారు. ఆ రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా మేము తీర్చుకోలేము మాస్టారు. ఇలాంటి శిష్యుడికి మాస్టర్ అయినందుకు నేను పుణ్యం చేసుకున్నానయ్యా. ఆహా ఆహా ఆహా, ఎంత భక్తి, ఎంత భక్తి! దాదా ఒక గంట నుండి చూస్తున్నాను, ఎంత శ్రద్ధతో ప్రార్థన చేస్తున్నాడు. నేను ఎంఏ ఫ్యూచర్లో పెద్ద ఆర్టిస్ట్ని, మాధురి దీక్షిత్తోని గజగామిల్ లాంటి సినిమా చేయకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఇక్కడే ఒక లోకల్ ఫిగర్ మీద సెటప్ చేయనాయన, సెటప్ చేయనాయన. ఎక్స్క్యూజ్ మీ, నా అప్లికేషన్ ఇంత తొందరగా శాంక్షన్ చేస్తావు అనుకోలేదు నాయన. థ్యాంక్ యూ. కొంచెం బాబు చేసుకుంటారా? పొర్లి బొమ్మలు పెడతాను. పొర్లేటప్పుడు డిస్టర్బ్ అవ్వకూడదు. ఎవడెవడ దాదా దాదా దాదా, చాలా బాగున్నాడు. మీకే పుట్టాడా? ఐ మీన్ మీ అక్క చెల్లో పిల్లాడై ఉంటాడేమని మీ కొడుకు అనుకున్నా. అలాగా చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా. మీరు అంటే చాలా స్మార్ట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి బాగున్నా? ప్లీజ్ మీకు కొంచెం తొందరగా రండి, నాకు సిగ్గు ఎక్కువ. బాయ్, డోంట్ వరీ, నేను ఉన్నా, నేను చూసా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయ్యో ఎందుకంటే ఏం కావాలి? చిల్లీ చికెన్ కావాలా? మటన్ బిర్యానీ కావాలా? చికెన్ చిక్స్ కావాలా? పాప్కార్న్ కావాలా? లోపల నా కొడక కిడ్నాప్? ఎవరు స్వామి మీరు? కూర బాబుని పిల్లని ఏ పెళ్ళి, ఏ మండపం? ఓ మేడం, వీడు మీ అబ్బాయి కాదు. బాబు నువ్వంటే కథలు చెప్తావాండి. చూడండి, దీనికి నాకు ఏం సంబంధం లేదు. ఎవరో ఒక అమ్మాయి వచ్చి బాబుని ఎత్తుకోండి, నేను వెళ్ళి పొరుగు దండలు పెట్టాలి అన్నదంటే నీ కథలని నాకు చెప్పొద్దు. అదే నువ్వు తీసుకున్న బాబు ఇచ్చాయి. తీసుకుంటుంది కదా ఇవ్వడానికి. ఎవడండి ఇడు వీడికి? మామూలుగా చెప్తే వెండే, చెప్పే పద్ధతులు చెప్పాలి. అయితే ఏంటి ఇప్పుడు కొట్టరా? ఇలా రాలాయినా నన్నా? ఇదే వస్తున్నా స్వామి. ఏమి నరుడా, నన్ను చూసి తప్పించి పారిపోతున్నావు? నేనేం తప్పు చేశాను స్వామి పారిపోవడానికి? నిన్న ఏం జరిగిందో